రెడ్డి సోదరులు, రెడ్డి సోదరిమణులు, దానిలో ఎక్కువగా మన బంధువులు ఒకటి రెడ్డి బంధువులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రెడ్డి బిడ్డ రైతు బిడ్డ ప్రతి అంటే అంటే ఉత్తమం వ్యవసాయం, మధ్యమం వ్యాపారం, అధమం ఉద్యోగం. అంటే ఉత్తమమైనది వ్యవసాయం. ఇప్పుడు వివేకాడు చేయాలి కూడా చెప్తుంది అంటే దాంట్లో అందరికీ భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరంటే రైతు బిడ్డ. రైతు బిడ్డ అంటే మన రెడ్లు కాబట్టి అటువంటి రెడ్లో ఉంటే ఇప్పుడు మనందరూ కూడా చాలా గర్వించాలి. తప్ప ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడే చెప్పిన మాదిరిగా ఊరే భక్తులు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఇంకోటి రెడ్లు కూడా ఉంది. ఇందులో నేను 50 కింద నా పెళ్లి కాకున్నప్పుడు కొన్ని లిమిటేషన్ ఉండేది. మేమంతా వెళ్ళినాట ఏంటంటే 4 ఊర్లు, పెడగలు ఏంటంటే 4 ఊర్లు, కోకునాట ఏంటంటే అంటే విలేదు మాదిరి ఉండేది. మా సంబంధాలు అక్కడ మాత్రమే జరిగేది. ఇప్పుడు అన్ని రెడ్లు సంబంధం లేకుండా ఈవెన్ లింగారెడ్డి కూడా కలిసి అంత రెడ్లింగ్ అందరూ కూడా ఐక్యంగా మనం కలిసి పెడదు కాబట్టి వ్యవసాయం లాభసాటి అని చెప్తుంటే ముందు ఒక టైంలో ఇప్పుడు నేను కూడా వ్యవసాయదారుడే. 3 ఎకరాల భూమి ఉంది. నిజంగా నేను వ్యాపారం చేయకుండా వ్యవసాయం చేస్తే నా మొత్తం తోట అంతా ఎప్పుడు అమ్ముకొని పోయేవాడిని. తోట అమ్ముకొని పోయేవాడిని అంటే మాకి ఆర్థిక సోమతులు కాబట్టి దాన్ని వేడిసిన దాన్ని వ్యవసాయం చేసుకున్నాను. వ్యవసాయదారు అంటే వ్యవసాయం కంటే కూడా ఒక చిన్న బిడి కొట్టు టీ అంగడి అమ్ముకుని కూడా రైతు బ్రహ్మాండంగా రైతులు చాలా అంజాన్ని చేసుకుంది. అందరూ మనం కూలి పని చేసినాను. మా ఇంట్లో మా నాయన మా అమ్మ అందరూ మా ఇంట్లో కూలి పని చేసేవాళ్ళు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెరీ మేము ఎక్కడైనా 2 రూపాయలు కూలి పని చేసి 50 రూపాయలు తీసుకుంటూ నా పని స్టార్ట్ చేసి ఇంత ఎందుకంటే అందరూ ఎట్లో కూడా అందరూ సౌకర్యం కాదు. ముందు నుంచి సౌకర్యం అంటే ఎవరో కొంతమంది 100కి ఒకరు సౌకర్యం అంటే ఎట్లందరూ కూడా పెద్ద సౌకర్యాలు రాజకీయాలు ఉండడం కాబట్టి అందరూ ఆ మాదిరి లేదు. ఇట్లు కూడా 90% జనాలు బీజవాడ ఉన్నట్టు వ్యవసాయం చాలా వెనుకబాటు చెందుతుంది. ఇందుకు కూడా రెడ్డి సంక్షేమ సంఘం అంటే మన రెడ్లకి వెనుకబడిన రెడ్లకి బీజవాడకి సాయం చేయాలి. అన్ని కులాల మతాలకి మనం ప్రమాణం చేసాం ఏంటంటే మనము కులానికి సంబంధం వ్యతిరేకం కాదు, మతానికి సంబంధం అంటే ప్రమాణం చేసిన బట్టి మనం వేరే వ్యతిరేకం బట్టి మన సంక్షేమం అన్ని కులాల మతాలు అంతా చేసిన వాళ్ళు కూడా డెవలప్మెంట్ అని కూడా ఎందుకు కాకూడదు. మనం ఉండే బీజవాడకి ఎందుకు రెడ్లో ఉండే బీజవాడకి ఎందుకు సాయం చేయకూడదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది. తల్లి ఆది గురువు అని అమ్మా తల్లి ఆది గురువు. మనం ఏమంటే మనందరికీ హిందువులకి ఏదైనా పవిత్రమైన ఏంటంటే భగవద్గీతనం, ముస్లింస్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబిల్ ఎట్లా చేస్తారో అదే మనం కూడా ఎట్లందరూ కూడా మినిమం అందరూ కూడా ప్రతి ఒక్క సామాన్యంలో ఏమైనా సిద్ధంగా చాలా సింపుల్గా ఈజీగా అంటే అర్థమయ్యేట ప్రపంచం ఏమని ఆ అప్పుడే చెప్పినట్టు దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏమైనా సిద్ధ కానీ ఇంట్లో పెట్టి ఇనుము 1 2 పెద్దలు పెట్టి మన పిల్లలు ఏం చూసాం ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అవే పడతారు వాటి అని చెప్తాం. కానీ మన యొక్క సంస్కృతి యువనలు ఏమో యువన పడగలుగుతామా శుభచేతం పడగలుగుతామా లేదు అంటే మనం కూడా మనలో కూడా పాఠం కాబట్టి ముఖ్యంగా ఆటగాళ్ళకి మగాడుతుందంటే మన యొక్క సంస్కృతి మర్చిపోకుండా మన యొక్క నిర్మల సిద్ధాన్ని చెందించి మన పిల్లలు సంస్కారవంతం చేసి ఏమైనా కూడా వ్యవసాయం దండగానేది మనం అంటే అంటపాదం అని కాదు వ్యవసాయం లాభదాయకం కాదు అనేది అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు బాగా పంట పడితే రేట్ కాదు అని చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయంతో పాటు మన పిల్లలు బాగా చదివించాలా ఉద్యోగాలు కావాలా. దానికోసం శాస్త్రీయంగా ఏమిటంటే వ్యవసాయం పైన 60% ఆధారపడి ఉంది. దానికి ఎక్స్పెక్ట్ ఏమిటంటే దాన్ని 22% 60 నుంచి 22% చేస్తే అప్పుడు దేశం అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి మనందరం కూడా వ్యవసాయం పైన ఆధారపడిన మన ఇంట్లో ఒక్కరు వ్యవసాయం గురించి చెప్తుంటుంది ఏం చేయాలా వేరే వేరే బాగా చదివించి అన్ని రకాలుగా మనం పిల్లల్ని అందరితో సమానంగా అంటే దాని బీజలు మనం కూడా బీజలు ఒకటి అందరినీ డెవలప్ చేసి రెడ్డి యొక్క కులాన్ని మనందరూ ప్రయత్నించాలా. దానికోసం ఈరోజు సమావేశం జరిగితే ఇటువంటి సంక్షేమ రెడ్డి సంక్షేమ కావాలి. అదేవిధంగా దీన్ని కష్టపడి మన ఆవిడందరూ కూడా ప్రెసిడెంట్ అమృతేవి గారు ఇతర కమిటీ మెంబర్లు అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఒక ఛాలెంజ్గా తీసుకుని సమావేశం నిలబడి కాబట్టి దీనిందరూ కూడా ఇంతకుముందు చెప్తారంటే వాళ్ళ యొక్క పట్టుదల కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మా సహాయ సహకారాలు ఎప్పుడు
ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన జనం కూడా నమస్కారం చేస్తున్నాను.